For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. சுந்தரே சுந்தரோ ராமஹ சுந்தரே சுந்தரி கதா சுந்தரே சுந்தரி சீதா சுந்தரே கிம் ந சுந்தரம் ஸ்ரீராம பிரபு சௌந்தர்யம் சீதாமாத சௌந்தர்யம் ஸ்ரீமதாஞ்சனேயுனி சௌரிய பராக்கிரம புத்தி குசலதா சௌந்தர்யம் பெனவேசுகுனி అత్యద్భుత రచనా సౌందర్య సౌరభంతో గుబాళించిన కాండం శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతమైన శ్రీమద్ సుందరకాండం గానయోగ్యమైన శ్లోక సంపత్తితో విలసిల్లే రామాయణ కావ్యాన్ని పాడే అదృష్టాన్ని సంతరించుకున్న గాయకులలో తనదైన స్థానాన్ని కైవసం చేసుకున్న గాయకులు శ్రీ ఎంఎస్ రామారావు తనదైన వినూత్న శైలిలో సుందరకాండను స్వయంగా తేట తెనుగున గేయరూపకంగా రచించి గానంచేసి మారుతి సందర్శనానుభూతిని తాను పొంది తెలుగు జాతికి హనుమద్భక్తి మకరందాన్ని పంచిపెట్టిన లబ్ధ ప్రతిష్ఠులు శ్రీ ఎంఎస్ రామారావు. శ్రీనివాస్ గారు, హనుమత్ భక్తులుగా గాయకులుగా మీ తాతగారు శ్రీ ఎంఎస్ రామారావు గారు విశ్వవిఖ్యాతిని ఆర్జించారు. అయితే అంతటి ఒక గొప్ప వ్యక్తి జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మీ దగ్గరకు వచ్చాం. ముఖ్యంగా దీనికి మూడు కారణాలు ఉంటాయమ్మా. ఒకటి భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆయన ఎప్పుడూ అనుకోలేదు రామాయణం రచిస్తాను కానీ లేకపోతే దీని ప్రచారం జరుగుతుందని. ఆయన జీవితంలో కూడా ఆయన కూడా ఊహించలేదు. ఇంకా భగవంతుడి నిర్ణయం, ఆ కష్టాలు, ఆయన జీవితంలో పడిన కష్టాలు, భగవంతుడి మీద ఆయన కలిగినటువంటి అపారమైనటువంటి ఆర్ద్రత, ఇవన్నీ కలవటమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ రామాయణం యొక్క మూలం తెలుసుకున్నా కూడా విషాదంలోంచి అంటే శోకంలోంచి శ్లోకం పుట్టిందని చెప్పారు. ఆ రాయి శిల్పంగా మారినట్టు ఆయన జీవితం కూడా అలా మారిపోయింది, భక్తితోటి ముడిపడి ఉంది. ఆ తర్వాత అనుకోకుండా అప్రయత్నంగా రామాయణం రచించడం జరిగింది ఆయన జీవితంలో. ఆయనకి ఈ కలిగిన ప్రేరణ గురించి ఎప్పుడైనా చూచాయిగా మీతో చెప్పడం కానీ ఏదైనా జరిగిందా? అది ఎలా ప్రేరణ కలిగింది అనేది స్వయంగా ఆ రోజుల్లో మరి ఆయనే తెలియజేసి ఉండాల్సింది. నా ఉద్దేశంలో ఏమనుకున్నా అంటే ఆయన పెద్ద కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరటం, ఆయన అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఆయన ప్లేన్ క్రాష్ అవ్వటం, దానివల్ల ఆయన్ని హనుమంతుడిని పూజించినట్లయితే మంచి జరుగుతుందనే ఉద్దేశం చేత ఆయన మిత్రుడు చెప్పినటువంటి విషయానికి అనుసంధానంగా మొట్టమొదటిసారి ఆయన హనుమాన్ చాలీసా పుస్తకం తీసుకొచ్చారు తులసిదాస్ని. దాన్ని తెలుగులో అనువాదం చేశారన్నమాట. యథాతథంగా తెలుగులో అనువాదం చేసిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి గురించి ఏదైనా రచిస్తే బాగుంటుందని దాని అనుగుణంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు వారి అదృష్టంగా ఈ సుందరకాండ రామాయణం అంతా బయటకు వచ్చింది. అంత తేట తెలుగులో అంటే పండిత పామరులందరికీ కూడా ఆనందం కలిగజేసేటట్టు, అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన రచించడం జరిగింది. అందుకే ఆ పల్లో కూడా అంత చక్కగా చెప్పారు, శ్రీ హనుమాను గురుదేవులు నా యద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అంటే అక్కడ సీతారాముల కథ, ఈయన పేరు కూడా మోపర్తి సీతారామారావు. అందుకే ఏ కవి అయినా ఆ ముగించేటప్పుడు ఆ కవి పేరు వచ్చేటట్టు ఆ రెండు చక్కగా కలవటం ప్రాసలో కలిసింది. ఆ తర్వాత ఈ సుందరకాండ రచించడం, ముఖ్యంగా ఏంటంటే ఈయన స్వతహాగా రచయిత కూడా, అంటే చాలా పాటలు రాశారు తెలుగులో, అద్భుతమైన పాటలు రాశారు, తత్వాలు రాశారు, గొప్ప గొప్ప తత్వాలు రాశారు. ఒక వాగ్గేయకాడు ఈయన కూడా. ఆ రకంగా ఆయనకి ఆ లక్షణం ఉంది కాబట్టి ఇంత గొప్ప కావ్యం కూడా ఆయన మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆయన కలం ద్వారా బయటకు వచ్చింది. ఇప్పటికీ కూడా ఏ రామాలయంలోకి వెళ్ళినా తాతగారు పాడిన సుందరకాండ అలా వినిపిస్తూ ఉంటుంది శ్రావ్యంగా. మరి అది అంత జనాకర్షణ పొందడానికి గల కారణం ఏంటి? ఏ పాట అయినా జనాల్లో శాశ్వతంగా నిలవాలంటే వాళ్ళు పాడుకుండే స్థాయికి అది రీచ్ అయినప్పుడే నిలుస్తుంది. అది ఎలాంటి వాళ్ళైనా పాడుకోవడానికి అనుగుణంగా ఉంటేనే ఆ పాట కూడా 10 కాలాలు నిలుస్తూ ఉంటుంది. అంటే ఆయన సంగీత ప్రదర్శన ఎక్కడా చేయలేదు, నా విద్వత్తు కానీ లేకపోతే నాకు ఇంత పాండిత్యం వచ్చి కానీ ఆ ప్రదర్శన లేకుండా కేవలం భక్తి, ఆ భక్తితోటి ఆయన ట్యూన్ చేయటం, ఆ ఆర్తితోటి ఆయన పాడారు.
ఇది ఆ సరళమైనటువంటి భాషలో, అంటే ఒక నది ప్రవాహం ఎంత చక్కగా వెళ్తుందో అలా ఉంటుంది. ఆయన గొంతులోంచి వచ్చేటటువంటి ఆ మాధుర్యం కూడా ఆ రకంగా బలపరిచింది దానికి. ముఖ్యంగా రాముడు కథలో ఆకర్షణ ఈ మూడు కలవటం అందున ప్రతినిత్యం ఉదయం పూట ఆల్ ఇండియా రేడియోలో ఇది రావటం చేత ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఆల్ ఇండియా రేడియోలో ఇది మోగింది. అలాగే జనాలు హృదయాల్లో చొచ్చుకుపోయింది. ఆయన ఇంకా చిరంజీవిలాగా అందరి హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని, ఒక సురక్షితమైనటువంటి ఆధ్యాత్మిక గాయకుడిగా ఆయనకు అజరామరమైన కీర్తి ఎప్పుడు ఉంటుంది. అలాగా అందుకే ఈనాటికి కూడా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో కూడా ప్రతిరోజు రాత్రి 9 అవ్వగానే తాతగారి సుందరకాండ మోగుతుంది అక్కడ. అంటే ఏంటంటే ఆ పాట రావటంతో ఆయన స్వామివారి పౌళింపు సేవ ఈయన సుందరకాండ గానంతో అవుతుందేమో అన్న భావన కదా, ఆ స్వామి అలా నిర్ణయించుకున్నారేమో అని కూడా మనకి అంత అదృష్టం ఆయన జీవితంలో కలిగింది. అది మోపర్రులు గ్రామంలో జన్మించి కొండంత ఖ్యాతినార్జించిన భక్త గాయకుడు ఆయన. 1972 రాజమహేంద్రవరం నివాసంలో శ్రీరామారావు జీవనగమన జీవిత భానుడు నడిమింటిని దాటిన సమయం. ఆ దివ్య తరుణంలో ఒక మహత్తర సంకల్పానికి శ్రీకారం చుట్టారు శ్రీరామారావు. నమస్కారం అమ్మా. ఎంఎస్ రామారావు గారు, అసలు సంగీతం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు ఆయన? మొట్టమొదటి ఉందండి, మొదటి నుంచి కాలేజీలో హిందూ కాలేజీలో చదువుతుండేవారు. ఎక్కడ? గుంటూరు హిందూ కాలేజీలో. అందులో ఈ సుబ్బారావు గారు అని ఒక ఆయన ప్రిన్సిపాల్ ఉంటారు, ఎంకి పాటలు రాశారు నండూరు సుబ్బారావు గారు. ఆయన ఈ పాటలు చూసి ఆనందించి ఆయన ఫస్ట్ బహుమతి ఇచ్చి, నువ్వు ఇంక ఎక్కడ ఎందుకు అయ్యా సినిమాలో పోయా అని జోక్గా అన్నారు. అంటే అది అప్పటి నుంచి సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలో పాటలు పాడాలి నేను ఆసక్తిగా ఉంది. అప్పటికి ఆయన తల్లిదండ్రులు చెప్పకుండా బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళి జనక బాయలు తీశారు ఆయన. శాంతారావు పాటలతో వెళ్ళారు. ఏం ఆయన ఎందుకు వచ్చామంటే, నేను లేదని సినిమాలో పాడటానికి వచ్చాను అన్నారు. సినిమాలో పాడటానికి ఇప్పుడు పిక్చర్లు ఏం లేవు, నెక్స్ట్ పిక్చర్లు ఇస్తాను, నువ్వు పాడు పాట అంటే పాడితే వాయిస్ బాగుంది, చక్కగా పాడుతున్నావు నువ్వు, నెక్స్ట్ పిక్చర్లో తీసుకుంటావు అన్న తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మద్రాసు వెళ్ళిపోయినారు. సరే నేను చిన్నపిల్లను కదా, ఇంటి దగ్గర విడిచిపెట్టి ఒక్కరే వెళ్ళారు. అప్పుడు అన్నీ ఏదో పాటలు రాయటం చేయటం వాళ్ళకి అందించటం. అగ్ని పరీక్షలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ పిక్చర్కి బేదలం బాబు అని పాట రాసిచ్చారు. అందులో స్వామీజీ వ్యాసం వేశారు. ఆ పిక్చర్ అయిన తర్వాత పల్లె పడుచుకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. సిహెచ్ నారాయణరావు గారిని హీరోగా పెట్టి వైవీరావు ఒక లక్ష్మ అనే సినిమా తీశారు. అందులో సిహెచ్ నారాయణరావుకి అన్ని పాటలు తనే పాడారు. ఎన్టీ రామారావు గారు పిక్చరు పిచ్చి పుల్లయ్య, ఆ పిచ్చి పుల్లయ్యలో పాటలు అన్నీ పాడే వారే పాడారు. మందేశంలో పాట రాసిచ్చారు, దాంట్లోనూ తనే పాడారు. తర్వాత పోరా బాబు పో అని పాడారు. ప్రకాశరావు గారు దీక్షలో పాడారు పాట, అది బాగుందని అరవంలో కూడా తీసుకున్నారు దాన్ని, ఆ పాటని పోడా పన్నె పోడా కన్య అని. జహాపన అని ఒక నాటకం రాశారు. ఆ నాటకానికి కేవీ చలం అని చెప్పాను, రావికొండరరావు గారు అన్నయ్య తర్వాత ఈయన వేరే ఇంకా అంతా నాటకం వేశారు. ఆ నాటకానికి పాట రాయాలంటే వీరే రాశారు, జహాపన అని పాట రాశారు. రాసి అందులో జహాపన వేసింది ఈయనే. అంటే పాట పాడితే యాక్టింగ్ చేశారు? యాక్ట్ చేశారు. ఆ పాట విట్టైంది బాగుందని గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు రికార్డు చేశారు. అక్కడి నుంచి అది మెడ్రాసులో రేడియోలో కూడా వేశారు. ఆయన సినిమా ప్రపంచంలో అంత స్థాయికి ఎదిగి కూడా మరి దాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి? హైదరాబాద్ అంటే వైవీరావు 3 సినిమాలు తీయాలని దీక్ష పెట్టుకొని సిహెచ్ నారాయణరావు హీరోని ఈయన పాటలకి అవి పెట్టుకొని కలకత్తా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన తీయాలనుకున్న సినిమా అక్కడ ముస్లిమ్స్కు వాళ్ళకి గొడవలు జరిగి ఆగిపోయింది. అయిపోతే అందరూ వచ్చేసారు సిహెచ్ నారాయణరావుకి. ఆయనకు అవకాశాలు లేవు, ఆయనకు అవకాశం ఉంటే ఈయన పాడేవారు. తర్వాత ఇవన్నీ 2 దాకా చూసాం, ఏదన్నా పిక్చర్లో పాడాలంటే. అంటే 20 సినిమా ఫీల్డ్లో ఉన్న ఆయన అది విడిచిపెట్టి రావాలంటే కష్టం కదా. తర్వాత ఓ సినిమాలో ఒక పాట వచ్చింది సంవత్సరానికి, అదేమిటి చివరికి మిగిలేది, అదే లాస్ట్ పాట. ఈ మిగిలేది ఈ 20 మద్రాసులో ఉండి సినిమా ఫీల్డ్ మిలిచి నమ్ముకున్నందుకు ఏంటంటే ఇదే చివరికి మిగిలేది
అక్కడ పడవెక్కారు, ఇక్కడ పడవ దిగి వెళ్ళిపోతున్నారు స్వగృహానికి. బాధపడుతూ అట్లాగే నుంచి మెడ్రాస్ నుంచి మోపర్ వచ్చాం. అంటే మెడ్రాస్ నుంచి మీరు మోపర్ వచ్చాం? సొంతూరు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మా పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించాం, ముగ్గురు పిల్లల్ని. తర్వాత ఏమో మా మరిది నవభారతి గురుకులం అని రాజమండ్రి స్టేషన్ దగ్గరలో ఉంటుంది, అక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు ఆయన. అది చేస్తూ ఒకరోజు పాట వచ్చింది రేడియోలో, కృష్ణమూర్తి గారు మీ అన్నయ్య గారు పాట వచ్చింది, చాలా బాగున్నది, ఎక్కడున్నారంటే ఎక్కడ లేదంటే ఫీల్డ్ విడిచిపెట్టేసి మా సొంతూరు వచ్చారు, అక్కడ ఏదన్నా ఉండాలని వచ్చారంటే అక్కడ ఉండేటువంటి అలాంటి మహానుభావుడు గాయకుడు మన రాజమండ్రిని పిలిపించి ఈయనకి ఆ తన్నీర్ బొల్లయ్య గారు ఆశ్రమం ఇచ్చారు. 7-8 ఆశ్రమాలు ఉన్నాయి, అందులో మాకు ఒక ఆశ్రమం ఏరుకొని తీసుకున్నాం, పురీళ్ళు చుట్టూ చెట్లు. ఈయన్ని ఆ స్కూల్లో లైబ్రరీలో పెట్టారు, పిల్లలు చదువుకుండే పుస్తకాలు నడిచారా ఆ లైబ్రరీలో పెట్టారు. పెట్టిన తర్వాత హనుమాన్ చాలీసా హిందీలోది తీసుకొచ్చి తెలుగులో అనువదించారు. రెండు సంవత్సరాలు అకుంఠిత దీక్షతో సంత్ తులసీదాసు హనుమాన్ చాలీసాను, ఆ పైన శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండను తీయని తెలుగు భాషలో గేయ రూపకంగా మార్చారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇద పర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇద పర సాధక శరణములు. అమ్మా, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా గేయ రూపకంగా రాయాలని ఆలోచనలా వచ్చింది? ఆయనకి ఎందుకో సంకల్పం వచ్చింది ఈ చాలీసా రాద్దాం చేద్దాం, హనుమంతుడు పూజ చేద్దామని. మా అబ్బాయి పెద్ద అబ్బాయి అప్పటికే ఫీల్డ్లోకి వెళ్ళి యుద్ధం వచ్చింది. ఇది పాకిస్తాన్ ఇండియా. పాకిస్తాన్ ఇండియా వస్తే మేము ఫోన్లు రావు, అక్కడి నుంచి ఇక్కడికి ఏమి రావు అని మేము దిగులు పడ్డాం ఇద్దరం. అంటే ఒక ఆయన అన్నాడు, హనుమంతుడిని ప్రార్థన చేయండి వస్తాడు మీ అబ్బాయికి, ఏం పర్వాలేదు. దాని తర్వాత అప్పుడు ఈ చాలీసాని రాసిన తర్వాత ఆ స్వామివారి కథ కూడా ఎందుకు రాయకూడదు, స్వామివారి ఆ కథ కూడా రాద్దాం అని అప్పుడు సంస్కృతంలో పుస్తకం తీసుకొచ్చి లైబ్రరీలోది అది గేయ రూపంలో రాయాలని 2 పంతులు అదే ఎప్పుడు సంకలం ఉండేదండి ఆయనకి. ఎప్పుడు అదే రచన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు రచించు, రాత్రిలు పగలు ఎప్పుడు రాసుకోవటమే ఆయన. ఎప్పుడు ఇంటి దగ్గర అన్నం తినేప్పుడు కూడా చెయ్యి తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ తింటూ రాసిన రాయటమే అని భోంచేయండి అన్నీ పెట్టానంటే అప్పుడు కూడా ఆ రచనే ఆయనకి. అంత మనసులో నిలబడిపోయినాడు ఆంజనేయ స్వామి. తర్వాతనేమో నేను కూడా ఆయనకు అనుసరించే ఆయన పక్కనే ఉంటుండేదాన్ని ఆయన రచించుతున్న తర్వాత. తర్వాతనేమో గుడిపూడి శ్రీహరి గారు అని ఉన్నాడు, ఆయనకి మాకు పరిచయం. మీ పాగలో ఉండగానే వచ్చాడు ఒకసారి, వచ్చి రామారావు గారు మీదేమో రవీంద్ర భారతిలో లలిత సంగీతం పెట్టాను, మీరు రావాలండి అన్నారు, వస్తానన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళారు. రవీంద్ర భారతిలో లలిత సంగీతం పాడమన్నారు, పాటలు పాడారు. పాటలు పాడి ఈ రాసిందంతా స్లిప్ అక్కడ ఉన్నది, అది ప్రింట్ కాల. ఆఖరికి 3 ఇవి పాడారు సుందరకాండ గేయ రూపంలో రాసింది. అప్పటికే స్వరకల్పన అన్నీ చేశారు, ఇంట్లో పూజలో పాడుకుంటుండేవారు, ప్రింట్ మటుకు గాల ఆ చేస్తుండేవారు. చేస్తుంటే సరే అమ్మాయిని ఇక్కడ చెరువు పారసారథి గారు అని ఉండేవాడు ఆయన. తర్వాత రాఘవయ్య గారు అని ఇంకొక ఆయన, కళా సుబ్బారావు గారు, వీళ్ళందరూ వచ్చారు పాటలు వినటానికి. ఈ వచ్చేటికల్లా అందరు ఈయన అన్నారు, ఇది ఈ లలిత సంగీతం ఎప్పుడైనా వినొచ్చు కానీ ఈ సుందరకాండ ఏంతో కొత్త రూపంలో ఉన్నది, ఇది ఏదో గేయ రూపంలో రాశారు, చాలా బాగున్నది, మనం పెట్టిద్దాం ప్రోగ్రాం అంటే ఎవరు ముందుకు రాలా. అప్పుడు చెరువు పారసారథి గారు భార్య ఆమె మహాతల్లి ఆంజనేయ స్వామి భక్తురాలు, మనం పెట్టిద్దామని వాళ్ళు ఇంట్లో పెట్టించింది సుందరకాండ ఫస్ట్. అంటే మొట్టమొదటిసారిగా సుందరకాండ పూర్తిగా గానం చేసింది పార్థసారథి గారు. అప్పటి నుంచి సుందరకాండ హనుమాన్ చాలీసాల విస్తృత గాన కార్యక్రమాలతో హనుమద్భక్తి ధార ఆయన గళం ద్వారా కోన కోనలలో ప్రవహించి ఆయన జీవన గమనం భక్తిరస ప్లావితమైంది. ఎంఎస్ రామారావు సుందరదాసుగా మారారు. జానకీపతి ముద్రిక దోట్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి. రామారావు గారు
సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు సంగీతం మీద ఇంట్రెస్ట్ తోటి. తర్వాత లలిత సంగీతం కూడా పాడారు. తర్వాత సుందరకాండ గానం చేయడం మొదలుపెట్టారు. అంటే సుందరకాండ గానం చేయడానికి వెనకాల ఆయనకి ఎవరైనా ఒక గురువు ప్రోత్సాహం ఎవరైనా ఉన్నారు? మా గురువు ఉన్నారు, గురువుగారు రఘువరదాస్ గారు. ఆయన మహానుభావుడు, నృత్యం చేస్తూ చేసేవాడు. ఆయన మహానుభావుడు, ఆయనే ఆంజనేయులు. సుందరకాండ రాయడానికి ప్రోత్సాహం చేసేవాడు ఆయన. చాలీసా రాశానండి, ఇట్లా ప్రింట్ చేయించడానికి డబ్బులు లేక ఉన్నానండి, ఇట్లా అంటే అది చేతితో తీసుకున్నాడు. అది తీసుకొని నేను చేయిస్తాను, నువ్వేమనుకోలేకు ఈ పుస్తకం ప్రింట్ చేయిస్తాను, తర్వాత నేమో ఇదేమో మెడ్రాస్ వెళ్ళి రికార్డింగ్ చేయించి ఎన్ని ఎవరు కొనకపోతే నేను కొనుక్కుంటా, మీరు వెళ్ళండి, మీకు రానుభవన ఖర్చులు ఇస్తాను, మీ ఫ్యామిలీ నేను చూస్తాను అని చెప్పేసి అరుణాచలం వెళ్ళాడు ఆ మహానుభావుడు. ఆయనే మా గురువు. ఆయన వెళ్ళిపోయినాడు. ఈయన మెడ్రాస్ వెళ్ళి నేను ఇట్లా చాలీసా చదువుతానండి, మీరు రికార్డ్ చేయండి అంటే చేయను అన్నారు. ఇంకో స్టూడియోకి ఇవ్వన్నారు, ఇంకో స్టూడియో చేయను అన్నారు. వచ్చేసిందే ఇక్కడికి వచ్చేదే సుందరకాండ. ఆయన స్వామితో చెప్పారు ఏమిటంటే, సుందరకాండ నువ్వు రాయటం లేదు, స్వామి రాయిస్తాడు, నువ్వు దానికి ఏం బాధపడవాక నువ్వు వెళ్ళు, గాయత్రి ఎంత చేస్తే అంత వస్తుంది, మీకు పలికిస్తాడని. సరే సుందరకాండ రాయటం పెట్టడం అంతా అయిన తర్వాత మేము ప్రోగ్రాంలు ఇస్తుండగా మెడ్రాస్ నుంచి హెచ్ఎంఈ వాళ్ళు వచ్చారు. మంగపతి గారు వచ్చి మీరు పాడాలండి రానండి అంటేను నేను రానన్నాడు. అప్పుడు ఏమో చాలీసా మా గురువు గారు చాలీసా రికార్డ్ చేయమంటే చేయనన్నారు, ఇప్పుడు నేను ఎందుకు రాను అంటే స్వామి మీద ఏది చేయమంటే అది చేస్తాను. మొట్టమొదటి చాలీసాను అష్టపదులు చేశారు, తీసుకెళ్లారు, అష్టపదులు చేశారు. తర్వాత సుందరకాండం కూడా చేద్దురుగాను రండి అంటే సరే. నేను ఆయనతో కూడా వెళ్ళేదాన్ని మెడ్రాస్. వారం రోజులు రికార్డింగ్ అయింది. నిరంతర హనుమత్ పద సేవానురక్తులైన ఆయన గానం చేసిన సుందరకాండ, హనుమాన్ చాలీసాలు రికార్డులుగా రూపొంది తెలుగునాట ప్రతి గడపను తాకాయి. ఆ పైన అదొక నిర్విరామ దీక్ష. 7 ఏళ్లపాటు శ్రీమద్ రామాయణ, బాల అయోధ్య అరణ్య కిష్కిందకాండలకు గేయరూపాన్నిచ్చారు శ్రీ సుందరదాసు రామారావు. నాగేశ్వర గారు, మీ నాన్నగారు శ్రీ ఎంఎస్ రామారావు గారు రామాయణంలో కొన్ని కాండలు రచించి పరమపదించారు. అవునండి. రచన చేసేటప్పుడు ఏమైనా విశేషాలు జరిగాయా? అవునండి. రాజమండ్రిలో మా నాన్నగారు ఈ సుందరకాండలు రాసేటప్పుడు ముఖ్యంగా వారు సాక్షాత్ మహానుభావులు. వారు రచన కానీ వారు చేయటం కానీ అది చాలా గొప్పగా ఉండేది. వారు రచన చేస్తున్నప్పుడు చుట్టూ వానరాలు వచ్చి తిరుగుతూ వెళ్తుండేవాడి. తర్వాత ఒక నైట్ మా మదరు లేచి చూడంగానే మా నాన్నగారు రాసినటువంటి ఆ ప్లేస్లో పెద్ద కోతి ఇలా కనపడి మా మదర్ పడిపోయింది, పెయింట్ అయి పడిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నువ్వు కనపడలేదు నాకు, మీరు కనపడలేదు, మీ ప్లేస్ నాకు కోతి పెద్ద కోతి కనపడింది వానరం అని చెప్పి ఇలాగ దృష్టాంతాలు చాలా ఉన్నాయండి. అయితే నాన్నగారు ఎప్పుడైనా విదేశాలకంటే ఏమైనా వెళ్ళడం జరిగిందా? చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారండి, లండన్లోను, తర్వాత మన అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కడ ఒక 1 మంత్ చేశారు బర్మింగ్హామ్, అవన్నీ తిరిగి వచ్చారు. అప్పుడు ఆంజనేయుడు ఎలాగా సముద్రాన్ని లంఘించి లంకకి ఎలా చేరుకున్నారో అలాగా భారతదేశాన్ని దాటి అదే వాయునందుడు నందనుడి సహాయంతో లండన్ వెళ్ళి అక్కడ సుందరకాండ గానం చేసి భారతదేశానికి. 40 సంవత్సరాలు ఆయనతో అన్ని వాటిలో భాగం పంచుకొని కష్ట సుఖాల్లోనూ దేవుడి సేవలో కూడా పంచుకొని ఇంకా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు 20 సంవత్సరాలు. ఈ సంకల్పం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకుని ఇలాగ రామారావు గారి గురించి ఎన్నో విశేషాలు మనం మాట్లాడుకున్నాం, మా ప్రేక్షకులకి మీరు అందించారు, దానికి మా కృతజ్ఞతలు. నమస్కారం. జాతస్య మరణం ధ్రువం. యుద్ధకాండ పూర్తి చేయకుండానే 2002లో ఆయనను మృత్యువు స్పృశించింది. కానీ మహనీయుడైన ఆ సుందరదాసు కీర్తి కాయం ఈనాటికి హనుమద్భక్తుల నడుమ అనేక స్వరాలలో ప్రతిబింబిస్తూ అజరామరంగా నిలిచి ఉంది. అంతరాంతరాలలో గూడుకట్టి నిలచిన ఆయన సంకల్పం ఆచరణగత సంచలనమై ఆయన జన్మకొక మహత్తర సార్థకత చేకూరింది. సుందరకాండ గానం అంటే ఎంఎస్ రామారావు గారు మాత్రమే గుర్తుకు వచ్చే విధంగా ఆయన పేరు శోభిల్లుతోంది. అంతేకాక ఆయన మనుమడు డాక్టర్ శ్రీనివాస్ గళంలో మరింతగా విరాజిల్లుతోంది. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.